నీతులు చెప్పేటువంటి మమతా దీది గారి ఇలాకాలు టీచర్లకి కనీసం డిగ్రీలు పాస్ కానటువంటి వాళ్ళకి ఏకంగా టీచర్ పోస్టులు ఇచ్చేసిన కుంభకోణం మీద విచారణ జరుగుతూ ఉంది మొన్న మధ్యనే ఆ నియామకాలను రద్దు చేస్తే ఆ పైన స్టే తీసుకున్న సందర్భం సిబిఐ దర్యాప్తు పక్కన మంత్రి అరెస్ట్ అయిన సందర్భం ఉంది ఇప్పుడు కొత్తగా మరొక కుంభకోణం వెలుగులోకి వచ్చింది పశ్చిమ బెంగాల్ మున్సిపల్ కార్పొరేషన్లో నియామకాల్లో భారీ స్థాయిలో ఒకతోకలు జరిగే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై చోట్ల సోదాలు నిర్వహించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు డమ్డమ్ అలీహాసహర్ బడానగర్ మున్సిపల్ కార్పొరేషన్లతో సహా మొత్తం పద్నాలుగు కార్పొరేషన్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి ఈ అవకతవకలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్నట్టు నిందితులు అయాన్ సిల్ అతని ఆఫీస్ మరో ముగ్గురికి చెందిన ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశారు సాల్ట్ లేక్ ప్రాంతంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో కూడా సోదాలు కొనసాగినాయి ముడుపులు తీసుకుని కొలువులు కట్టబెట్టారన్న ఆరోపణలు వెలువెత్తడంతో సీబీఐ రంగప్రవేశం చేసింది అయితే ఇదంతా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలో భాగమని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పిర్హాన్ హకీం వ్యాఖ్యానించారు త్వరలో ఈయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది